హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను ఒక ట్రీట్మెంట్ చేయబోతున్నాను. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే కప్పింగ్ థెరపీ. యూజెస్ ఏంటి, తర్వాత అది ఎలా చేస్తాము అనేసి ఈరోజు మనం తెలుసుకుందాము. ఇతనికి నెక్ పెయిన్ అనేది సివియర్గా ఉంది, మజిల్ స్పాజమ్ అనేది కూడా ఉంది. తర్వాత వచ్చి అది వచ్చి రేడియేటింగ్ పెయిన్ అనేది షోల్డర్ వరకు ఉంది. కాబట్టి నేను కప్పింగ్ అనేది బెస్ట్ రిలీఫ్. తర్వాత వచ్చి ఆల్టర్నేటింగ్ డేస్ చేయాలి ఈ కప్పింగ్ థెరపీ అనేది. ఈ కప్పింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుంది, తర్వాత బ్లడ్ సప్లై కూడా బ్లడ్ ఫ్లోటింగ్ అనేది కూడా బాగా జరుగుతుంది. మజిల్ స్పాజమ్ కూడా సరే, ఇది ఎక్కడైతే మజిల్ స్పాజమ్ ఉంటుందో దాన్ని రిలీజ్ చేస్తుంది ఈ కప్పింగ్ చేస్తూ. దీంతో పాటు కప్పింగ్ మసాజ్ అనేది కూడా ఉంటుంది, అది కూడా ఎలా చేయాలి ఏమని చూపిస్తాను. తర్వాత కప్స్ చేసి దాంతో పాటు మజిల్ స్పాజమ్ ఉన్న దగ్గర ఎలా మూమెంట్స్ చేయాలి ఏమనేసి కూడా ఇప్పుడు చూద్దాము. తర్వాత ఇన్ఫ్లమేషన్ కూడా బాగా డిక్రీజ్ చేస్తుంది, ఇది బాగా రిలీఫ్ చేస్తుంది. ఈ కప్స్లోనే డ్రై కప్పింగ్ అని, వెట్ కప్పింగ్ అనేసి, రన్నింగ్ కప్పింగ్ అనేసి ఉంటాయి. ఈ కప్పింగ్ థెరపీలో నేను డ్రై కప్పింగ్ అనేది చేస్తున్నాను. ఈ డ్రై కప్పింగ్ ద్వారా బాగా రిలీఫ్ అవుతుంది. కొందరికి స్కిన్ అనేది రెడ్డిష్గా కూడా అవుతుంది, అదేం కాదు. మనం ఏజ్ రిలేటెడ్ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి మనము ఇది చేయాలి. 60 అబోవ్ ఉండే వాళ్ళకి మనకి కొంచెం రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి కప్పింగ్ అనేది 60 అబోవ్ ఉండే వాళ్ళకి ఎక్కువగా చేయకూడదు. తర్వాత వచ్చి ఈ కప్పింగ్ థెరపీతో మూమెంట్స్ ఎలా చేయాలో ఇప్పుడు సర్వైకల్కి చూద్దాము. సార్ కిందికి పైకి చేయండి, మూమెంట్ కిందికి పైకి, 1 10 టైమ్స్ చేయండి. ఇలా చేయడం వల్ల నెక్ మూమెంట్స్, మజిల్ స్పాజమ్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. ఒక 10 టైమ్స్ చేయండి, 5 6 7 8 9 10. ఇప్పుడు సైడ్కి చేయండి, ఆ పక్కకి ఈ పక్కకి, 1 2 3. ఫాస్ట్ రిలీఫ్ ఉంటుంది ఈ కప్పింగ్ థెరపీ అనేది, పెయిన్ రిడ్యూస్ బాగా చేస్తుంది. 4 5 6 7 8 9 10. రొటేషన్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఆపోజిట్ రొటేషన్, 1 2 3 4 5 6 7 8 9. ఇలా మూమెంట్స్ చేయడం వల్ల మజిల్ స్పాజమ్ అనేది కూడా బాగా ఫ్రీ అవుతుంది. ఇప్పుడు 10 మినిట్స్ అనేది ఈ ట్రీట్మెంట్ చేశాను, ఇప్పుడు మసాజ్ చేయాలి కప్పింగ్ థెరపీతో, అది ఎలానో చూద్దాము. ఇది కప్పింగ్ అయిపోయిన తర్వాత ఇలా స్కిన్ అనేది ఇలా ఉంటుంది, కొందరికి ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది, లేకుంటే ఉండదు. దీనివల్ల మనం ఎటువంటి భయపడిన అవసరం లేదు ఈ కప్పింగ్ చేయడం వల్ల. ఇలా రెడ్డిష్ అయినా కూడా 2-3 డేస్ ఉంటుంది. మనం ఇప్పుడేం చేయాలంటే ఇలా జెల్ అప్లై చేసి కప్స్తో ట్రీట్మెంట్ చేయాలి. భవాని
ఏదన్నా మరి ఎక్కువ నొప్పి ఉంటే చెప్పండి. ఎక్కువ టైట్గా ఉందా? సర్వైకల్ దగ్గర మీకు ప్రెజర్ పడతా ఉంటుంది సార్. ఉన్నప్పుడు చెప్పండి సార్. ప్రాబ్లమ్ హెవీగా ఉంటే ఆ విధంగా ఉంటుంది. మీ పేరు సార్? మీకు నెక్ పెయిన్తో వచ్చారు కదా, ఫస్ట్ ఎలా ఉన్నారు? చాలా పెయిన్గా ఉంటుంది, తట్టుకోలేను అంత పెయిన్. నేను వచ్చిన రోజు దాని తర్వాత వన్ డే చేసుకున్నాక కొంతవరకు ఒక 25% ఫస్ట్ క్యూర్ అయింది. మెడ పట్టేసి ఉంది కదా, సైడ్ కూడా తిప్పేదాన్ని. అటు బెండ్ చేయడానికి ఏమాత్రం అయ్యారు కాదు. దాని తర్వాత ఫస్ట్ డేనే కొంత రిలీఫ్ అయింది, సెకండ్ క్రమేణ తగ్గిపోయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆలు 99% బాగానే ఉంది. సరే, బాగా చేశామా సార్ ట్రీట్మెంట్? ఓకే సార్.